హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకే టీవీ మేకప్ కిరణ్ 85,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గొప్పలు ప్రపంచం లోపల ఎవరు నేరే ఓ పార్వతమ్మ మనకంటే సత్యవంతులు అందరికంటే గొప్ప వాళ్ళం అమృతం దాగిన అయ్యడం కాదా శ్రీ మూర్తులంటే నా అన్న బ్రహ్మదేవుడు అన్న విష్ణునారాయణ మూర్తి లోకార శంకరుని నేను ఉన్నా ముగ్గురం మేము ఉన్నాం ముగ్గురు భార్యలు మీరున్నారు సరస్వతి లక్ష్మీదేవి పార్వతి ముగ్గురు దేవతలు మీరు ముగ్గురు దేవతలు మేము బామా మనకంటే గొప్పలు ఎవరు లేరే ఓ పార్వతమ్మ ప్రాణేశ్వరాసురం 13 కోట్ల దేవన దేవతలు అంగలింగాలు ఆచార్యవంతుల నేను గో సత్యవంతుడు నా భార్య కాబట్టి నువ్వు సత్యవంతురాలు అంటున్నావు అలాగంటే గొప్పలు ఉన్నారయ్యా అన్నందుకు మనకంటే గొప్పలు సత్యవంతులు లేరని నువ్వు పొంగిపోయాను బాబా ఒక మాట ఈ మాట అయితే గాని సుర 13 కోట్ల దేవతలు 6 కోట్ల 500 అంటే దేవతలే గొప్పలు ఏంది గాని అయితే అయితే ఉన్నారు ఉన్నారంటున్నారు మళ్ళీ దేనికంటే గొప్పల సత్యవంతులు సత్య సావిత్రి కంటే గొప్పల గొప్పలు సత్తి హన సూర్య కంటే గొప్పల్లా గొప్పల్లయ్యా సత్యన చేయమంటూ చేయమే సత్యమంటూ సత్యానికి పాత్ర పడ్డవాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి మామని కళాకండి కాలు వచ్చి బతికింది ఆ యొక్క చంద్రమతి అట్టల గడ్డకు కాట్టాల గడ్డకు బియ్యానికి పావుల కొత్తలకు అట్టల గడ్డకు కావాలన్నాడు మంచి వీరబాబుని కాట్టాల గడ్డకు కావాలన్నాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కంటే గొప్ప వల్ల నరుడు నరచక్రవర్తి నరచక్రవర్తి భార్య దమయంతి దేవి భార్య భర్తలు తల్లికి పిల్లవాసి పిల్లకు తల్లివాసి లోపల వనవాసి
ఆకాశ వేగిన వాళ్ళు ఆ యొక్క సత్యి దమయంతి కంటే గొప్ప వాళ్ళ గొప్పోళ్ళు అయ్యా నరుడు నల చక్రవర్తి కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు శ్రీరామచంద్రుడు కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు సీతదేవి కంటే గొప్పోళ్ళ ఏ గొప్పోళ్ళు బ్రహ్మ కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు అయ్యా బ్రహ్మ భార్య సరస్వతి కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు విష్ణు నారాయణ మూర్తి కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు నారాయణ మూర్తి భార్య లక్ష్మీదేవి కంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు నేను లోకాల కర్తను లోకాల శంకరుణ్ణి నాకంటే గొప్పోళ్ళ గొప్పోళ్ళు నా భార్య పార్వతమ్మ నువ్వు ఉన్నావు నీకంటే గొప్పోళ్ళారే ఓ పార్వతమ్మ కలిసి ఉంటేనే ఆ సంసారం ఉంటుంది అంటే మనకంటే వాళ్ళు నీతివంతులు అని అంటున్నా ఇది సత్యం నేను కదే అంటానే పార్వతి నేనే అంటాను ఆ ముచ్చట పార్వతి ఒక మాట నేరు అని నేనంటాను ఉన్నారు అంటన్నా పార్వతమ్మ ఉన్నారు ఉన్నారు సత్యవంతులంటున్నారే వాళ్ళ ఊరు పేరు పల్లె పేరు చెప్తే ఓ పార్వతమ్మ భర్త కన్నా ఎక్కువ భార్య దానం చేస్తుంది భార్య కన్నా ఎక్కువ వాళ్ళ కొడుకు పరిపుషం దానం చేస్తున్నాడయ్యా నా భక్తుడు ఎంతో సత్యవంతుడు వాళ్ళ అబద్ధమాడాలని అంటున్నది పార్వతమ్మ పార్వతి పరిపాలించేవాడు సత్యవర్ణ మహారాజు సత్యవర్ణ మహారాజు భార్య హానివిల్ల సత్యవతి వాళ్ళకి అన్న కొడుకు ఏడేళ్ల పిల్లగాడు పరిభూషణుడు భార్య భర్తల కంటే ఆ ఏడేళ్ల పిల్లగాడు దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు వాళ్ళ పేరు పెద్దది దాపదండిది నాదా వాళ్ళు నా భక్తులు సత్యవంతులు అంటున్నావాంతులు వాళ్ళు నువ్వు కొట్టుకోవచ్చు చుట్టుపోతాయి ఇక్కడ కంచరం లేరా లేరు లేరు ఇక్కడ దగ్గర లేరు అర్ధార్థు వాళ్ళు ఇస్తే రావే పిచ్చిదాడు పార్వతి నా మాటిను అంటున్నా అద్దె నా మాటలు సత్యవంతులు సత్యవంతులు అంటున్నావు అది కాకుండా కానీ నా దగ్గరికి మా బాబు సత్యవంతులు అయితే కానీ అది కాకుండా కానీ నా భక్తులు నా భక్తులు అంతేనా నా భక్తులు వాళ్ళు కొట్టుకోకే రామరామి బాబు చుట్టాలే ఆయన ఇతడు చుట్టుపోతే తీయలేదు అది పిల్లలే కొంచెం డెడ్ అవుతుంది పార్వతి అయితే కానీ వారు నీ భక్తుడా అన్నమాడ తప్పరా అబద్ధం ఆడరా కలదప్పరా ఉద్దేశాడు వెనక పెట్టారు అన్నమాడ తప్పరు అబద్ధం ఆడరు కలదప్పరు కలదప్పరు ఉద్దేశాడు వెనక పెట్టారంటే పార్వతి ఇప్పుడే దగ్గరకే వెళ్ళిపోయి అవునని టొల్లా కాదని పిత్త కాదని టొల్లు అవునని పిత్తలే పార్వతి
పిల్లలకు భార్యను వాప్త, తల్లికి పిల్లలు వాప్త, పిల్లలకు తల్లిని వాప్త. ఇప్పుడే ఏకరంగా వెళ్ళిపోయి వద్ద వాడిచ్చి వత్తనే ఓ పార్వతమ్మా. ఎండికొండ వదిలిపెట్టి పోతే భూలోక నగరం లోపల
చీరలు కట్టు
కట్టుకోవాలి, పెట్టుకునే గాజులు పెట్టుకోవాలి, నేను కట్టుకునే లంగాలు కట్టుకోవాలి. పార్వతి నేను ఓడించి రాకపోతే కదా, రాకపోతే నువ్వు కట్టుకోవాలి, జాగ్రత్త వేసుకోవాలి, గాజులు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. లోకంలోపల అందరికి రెండు కళ్ళు అయితే కానీ పెళ్ళవాళ్ళు మూడు గుండు ఉండే ఓ పార్వతమ్మ ఎందరి మైమలు దొరికిన ఎవరవాడ రాజ రాజేశ్వరి మైమ ఎవరు దొరకలే పార్వతి తెచ్చుకొని ముక్కులో పెట్టుకున్నట్టే పార్వతి. ఇక నేను పోతున్నాడు లోకాల శంకరుడు ఇరవ సంగకేశుడు ఏదు బట్ట చోరే ఎప్పుడు సంగకేశుడు పన్ను బట్ట పౌడు చోరే ఇక్కడ సూరవ సక్కడి చంగవయ్యూరడి పడ్డారు వచ్చిడు పిరికడి ఆ పాపు వచ్చిడు దేవుడు పండరి పండరంటే పరమ నీరడి వాడు రారాజు మల్లయ్య ఆదిరెడ్డి నీల పలకన్న కొడుకు శవత్తుడు మల్లన్న వాడితే ఉండరాలు బట్టి పెట్టినట్టు బండారు అనేది బసంత వాడనా అని రారాజు మల్లయ్య అరనాడు కాలం లోపల అరుపు కాదరగబట్టి మెడల్లి పోరు పూసగట్టి బుల్లిగడ్డ పెట్టి కుచ్చి బిస్సాలు పెట్టి కాటిక పెట్టి ఒకసారి సూర పెట్టి బుల్లిడ పట్టి దైతల సవారి దండివాడు మల్లయ్య అక్కాపురి పట్టం పోయి చెన్నాపురి పట్టం పోయి వాడు రంతులు కొలవచ్చి ఒక రంతులు కొలవచ్చి కర్రావులు వచ్చి కందూరి.